కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. డీకేపై మరోసారి ఫైర్ అయ్యారు వంశీచంద్రెడ్డి. డీకే అరుణ తనడు 15 కోట్లు డిమాండ్ చేసిందని మరోసారి దేవుడి మీద ప్రమాణం చేశారు. రాముల వారి మీద చేసిన ప్రమాణం కన్నా పెద్ద సాక్ష్యం ఏమీ ఉండదన్నారు. దేవుడిని ఎవరైతే రాజకీయం కోసం వాడుకుంటున్నారో వారే నేడు రాముడి దగ్గరికి రాలేదని విమర్శించారు వంశీచంద్రెడ్డి. రామునిపై ప్రమాణం చేస్తూ నేను మన్న చెప్పినట్టు విషయం మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎన్నిసార్లైనా చెప్తాను. ఎందుకంటే నిజం నిజమే, నిజం ఎప్పటికీ కూడా నిజమే ఉంటుంది. నిజం నిజానికి ధర్మానికి నిదర్శనం రాములవారు. రాములవారి సమక్షంలో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను, 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో డీకే అరుణ గారు 15 కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది. రామునిపై ప్రమాణం చేస్తూ నేను మన్న చెప్పినట్టు విషయం మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎన్నిసార్లైనా చెప్తాను.